ఓ మీ కొడుకు చికెన్ మటన్ తీసుకున్నట్టు పచ్చి మిరపకాయలు కొత్తిమీర అన్ని ఉన్నాయి తీసుకోరాదు అయ్యో పొదిగారు పొదిగారు అడుగుతున్న బేరం చేయరాదు ఉన్నాయా ఇట్లా చేస్తారమ్మా నా దగ్గర తీసుకోవచ్చు కదా మంచిగా మొగ్గు చూస్తా నేను ఎప్పుడు అవసరం నా దగ్గర తీసుకో వేరే వాళ్ళ దగ్గర తీసుకో మోసం చేస్తారు నేను మంచిగా ఇస్తాను ఇంకట్లా అయ్యా వంకాయలు బెండకాయలు టమాటాలు కూరగాయలు కూరగాయలు బెండకాయలు వంకాయలు గోంగూర టమాటాలు ఏంది కూరగాయలా కూరగాయలు తీసుకుంటావా మా భార్య కూరగాయల కోసమే పంపించింది పోతాను గాని ఏం కూరగాయలు ఉన్నాయి అన్ని కూరగాయలు ఉన్నాయి నువ్వు ఏది తీసుకుంటా అన్ని ఉన్నాయి గోంగూర కూడా ఉన్నది మంచిగా ఫ్రెష్ ఉన్నదా ఏది ఇక దించు తీసుకునేటట్టే ఉన్నావు కదా దించు తీసుకుంటా అబ్బో బాగా బరువే ఉన్నది అన్ని ఉన్నాయి దోసకాయలు టమాటాలు ఆలుగడ్డలు పచ్చిమిరపకాయలు అలసంతకాయ గోంగూర ఇక అన్ని ఉన్నాయి నీకు ఏం కావాలి చెప్పు ఇక క్యాబేజ్ కూడా ఉన్నది నా దగ్గర అన్ని కూరగాయలు దొరుకుతాయి ఒక్క దొరకాలంటే ఏముండదు మా భార్య అన్ని మంచి మంచిది ఏమన్నది అన్ని మంచిగా ఉంటాయి నేను నా కాడ నేను వల్లిపోయినాయి అట్లా అమ్మ నేను అన్ని ఫ్రెష్యే పొలగాడ ముద్దుకున్నాడు ఎవరు మీ కొడుక నా కొడుకే నా కొడుకు ముద్దుడు ఎందుకు ముందు అయితే తీసుకోరాదు యాలైతే అంది అందరు మళ్ళీ కూల్ పండ్లకు పోతారు ఇది ఏంది ఇది క్యాబేజా క్యాబేజే ఎంతకి ఇస్తావు 25 రూపాయలు ఒక పావు కిలో తీసుకుందాం గానీ ఇది దోసకాయలు ఎట్లా దోసకాయలు 60 రూపాయల కిలో అమ్ముతానా మధ్యన అమ్ముతాను టమాటా ఎట్లా టమాటా 50 రూపాయల కిలో ఆలుగడ్డ ఆలుగడ్డ 70 రూపాయల సరే కిలో పచ్చిమిర్చి పచ్చిమిర్చి 40 రూపాయల పావు కిలో అబ్బో బాగా పీరే పలుకుతాను పీరం ఎక్కడిది నేనే అగ్గాయు గిట్ల ఎవరన్నా గంపలు అమ్ముకుంటారు తిరుగుతారా ఎవరన్నా మీ దగ్గరకి వస్తానా ఓహో నాకు 10 రూపాయలకే 6 కిలో ఇస్తాను మా అన్నయ్య కొనుకోకపోయినా నా దగ్గరికి ఎందుకు వచ్చినావు అయిపోయిందట అక్కడ అందుకని వచ్చినా గానీ నువ్వు కొనేటట్లేదు అరే మరి అందరు పండ్లకు పోతే ఎవరు కొంటారు మరి ఈ అలసందకాయ ఎట్లా అలసందకాయనా తీసుకో 15 రూపాయలకు పావు కిలో ఇస్తాను ఏ పాడోడి అంత ఖరాబ్ అయింది అంత పురుగులు పట్టినాయి నువ్వు గట్ల మారుతాను దోసకాయ మంచిగా ఉన్నది తెచ్చుకోపో తెచ్చుకోపో మంచిగా ఉన్నట్టున్నది ఇంత ఫ్రెష్ కూరగాయలు ఎవరన్నా అమ్ముతారా నువ్వు ఇప్పుడే చూస్తానుగా వచ్చినాను ఇక పట్టుకోపో నా కూరగాయలు అన్ని బాగానే ఉన్నాయి ఇంటికాడ మా ఆమె కొడుతుంది ఇట్లాంటి అన్ని తెస్తే మంచిగా తీసుకుంటానని గంప దించి ఇప్పుడు గట్ల అంటానమైంది గంప ఎత్తా పట్టుకోపో అగో తీసుకుంటానన్నావు కదా అర్థం అవుతుంది నాకు నచ్చలేవు నచ్చలేవు ఇక చికెన్ అన్న మటన్ అన్న మటుకత్తా ఈ కూరగాయలు కొనే ఇది లేదు పోపో ఇక సంచి కూడా పట్టుకో ఏంది గిట్లా దించిపెచ్చినాక గిట్ల అంటాను ఈ గోంగూర తీసుకో అద్దు చికెన్ మటన్ తీసుకో చికెన్ మటన్ గోంగూర మాకు పని చేసి పో చిన్న పోదే కూరగాయలు తింటే కూడా బలమే బలం తర్వాత పైసలు లేవు మా దగ్గర అంతగానం కానీ పో ఈయన టైం అంతా గడిచే మంది వెళ్ళిపోతారు ఈయన ఆగం ఆగం చేసింది ఈ మూల మలుపు దాటింది కదా అది చింతకాయ మా భార్య అయితే మస్తు తింటారు అది చింతకాయ కూర వండితే అది చింతకాయ ఏమన్నది ఏ ఇంకొన్ని వారేసిన అయిపోతుండే ఈ కొన్ని అన్నీ వారేసుకుంటే దోసకాయ అలచింతకాయ కలిపి అంటే మంచి కమ్మగా ఉంటుంది కూర పైసలు లేకుండా కూరగాయలు తెచ్చిందా అంటే మా భార్య మస్తు మెచ్చుకుంటుంది ఇంత కూరగాయలు వచ్చినాయి కూరగాయలు ఇక అన్ని ఫ్రెష్గా ఉన్నాయి సువక్క ఇక ఏం కావాలి చెప్పు దోసకాయలు ఉన్నాయి బెండకాయలు ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి కదా కదమ్మా నేను అయ్యో
పైసలు లేవా? పైసలు లేకుండా బయట తిరుగుతాను సువక్క. నువ్వు ఉద్ధరించావు అనుకున్నా కాదమ్మా, నేను గిట్లా చేస్తామని అనుకున్నారా? ఉద్ధరణ మొన్న వంక పోయినప్పుడు 5 రూపాయలు నువ్వే నాకు ఇచ్చేది ఉన్నది, ఊకేస్తామా సువక్క? మరి ఉద్ధర చేయకుండా ఎట్లా మరి పుణ్యం బయట పోతానా కనబడ్డా? ఉద్ధర అయితే అద్దుతి అందరికి రాదు, ఏమని చూపిస్తా? నువ్వన్నా తీసుకుంటావమ్మా కూరగాయలు. అందరు కూరగాయలు అయితే కావాలంటారు, కానీ పైసలు అయితే ఇస్తలేరు. పోతే బాబా అమ్ముకున్న సరే గిరాకీ చేస్తాం. ఇంకొచ్చే పారా చిన్నోడప్ప. కాయలు బెండకాయలు బీరకాయలు మన కూరగాయలు తీసుకుపోతాండా. ఎవర్రా వాళ్ళు ఇప్పుడు కొనుక్కున్నోళ్ళు? అవునా, ఎవరి వాళ్ళు? సూపర్ దూప ఎవరి వాళ్ళు? ఇప్పదాకా తీసుకోవడా? ఇప్పదాకా ఆపినోడా? అడుగుదాంపా, అడుగుదాం. ఏంటిది బుజ్జి, అవి ఎక్కడి కూరగాయలు? నేను అమ్మిన దోసకాయ లాగానే ఉన్నాయి, అవి ఎక్కడి? నా దగ్గర తీసుకున్నావు కదా. నీ దగ్గర నుంచి నేను ఎక్కడ తీసుకున్నా? నీ తెలియకుండా తీసుకుంటానా? నీ దగ్గర మంచిగా లేవని వేరే దగ్గర కొనుక్కొచ్చుకుంటాను. ఇగో అంతకాయ దోసకాయలు అమ్మా, అవి నాయే. ఇక్కడెక్కడ తీసుకున్నావు? ఇక్కడ దుకాణమే లేదు. అగో తీసుకున్నావట, గట్ల ఎక్కువవుతావా? నేను ఎత్క పెట్టేలా కనబడతాను, ఎట్ట కనబడతానా? పొలగాడి అబద్ధం చెప్తానంత పొలగాడు పొలగాని తెలిసేలో ఏం చెప్తావో పెరగా. ఏమన్నా గిట్ట నేను అబద్ధాలు చెప్తావా? అబద్ధాలు ఎక్కడ చెప్తాను? చిన్న పొలగాడు నేను చూస్తున్నా, వీళ్ళు నవ్వుతా అంటే చిన్న పిల్లలు నవ్వుతారు, నాకు తెలియదా? అవి మేము పండించిన దోసకాయలే, మేము పండించిన అలసంతకాయనే. ఎక్కడున్నాయా ఇవి? ఎక్కడున్నాయనా? నీకు చూపెట్టనే చూపెడితే గిట్ల ఎత్తుకోవాలి గుణం అని ఇది గిట్ల అనుకోలే. తక్కువ కడిగా తీసుకోవాలి అని గిట్ల ఎత్తుకోపోతావా? ఇగో దుకాణంలో అడగకపో, అన్ని దుకాణాలు ఉంటాయి, నాకు అడగకు. ఏ పైసలు ఇచ్చివో, గట్ల ఉత్తర పుణ్యానికి కూరగాయలు కొండ పోతావా? మీ పిల్లలు గిట్ల తీసుకురమ్మని చెప్పిందా? ఉత్తర ఎత్తుకురమ్మని చెప్పిందా? నీకు మీ పిల్లలకి చెప్తావు, నీకు బుద్ధ చిరటి ఎత్తది. ఎత్తుకపోయినా అని గట్టి అడిగిన వాళ్ళు సప్లై మారేసిపోతా అంటు. బాగానే ఉన్న ఇంట్లో పెట్టురా, నా ఇంట్లో పెట్టు. ఎట్లనో ఏమో, ఎవరు వంటనే లేరు, అందరూ పనులకు పోయే టైం అయింది, ఎవరు వంటలేరు, అసలు ఎవరికి గిరాకే ఎత్తలేరు. వంకాయలు బెండకాయలు బీరకాయలు కూరగాయలు కూరగాయలు వస్తాను వస్తాను, అబ్బకే ఇస్తాను కూరగాయలు. వస్తానక్క వస్తాను, ఇవో ఈ డబ్బు దించు. కొంచెం కొన్ని పోయినాయి, ఇక కొన్ని ఉన్నాయి, ఇక ఎవరు తీసుకుంటారు అక్క? ఎవరు తీసుకుంటలేరు. మంచి అన్ని తాజా తాజా ఉన్నాయి కూరగాయలు, ఇక తీసుకో. అన్ని ఉన్నాయి, పచ్చిమిరపకాయలు, దోసకాయలు, ఆలుగడ్డలు, టమాటాలు, ఇక గోంగూర కూడా ఉన్నది అక్క. మంచి తాజా ఉన్నది ఇక గోంగూర. గోంగూర ముఖం కిందికి వచ్చింది. అయ్యో ఈ రోజు ఎందుకు వచ్చిన అక్క? ఈ ముఖం కిందికి వచ్చింది నాకు అర్థం కానీ. ఏ మంచిగా ఉంటది, మంచి పచ్చడి నూరుకో రాదక్క. ఇది మంచిగా ఉన్నది. ఇద్దరే ఇది జోకు, ఇది జోకు అంటే అవి అవి తీసుకోవాలి. మేము తీసుకొని అన్ని ఒకసారి తీసుకుంటాం, తీసుకొని పిడిలో పెట్టుకుంటాం. అంతేనా అక్క? ఇగో ఈ రోజు పొద్దుగా నుంచి గిట్లా అన్న వాళ్ళు ఎవరు లేరు. అరే గింతనా గంతనా అని అదోటి ఇదోటి అంటారు, గులుగుతాను సప్లై పోతాను. పైసలు లేని వాళ్ళు పైసలు లేక కొనోళ్ళు కొంతమంది, పైసలు లేక ఉద్ధరిస్తామని అడిగిన వాళ్ళు కొంతమంది. ఇవి నువ్వు ఒక్కదానివే అన్నావు అక్క, గిట్లా అన్ని తీసుకుంటారని. ఈ అన్న టమాటాలు 1 కిలో జోకన్నా, ఆలుగడ్డలు 1/2 కిలో జోకన్నా, అన్ని ఎవరికి జోకి? అబ్బో నాయమే, ఏ అక్క మీరు మంచి కూరగాయలు తినేటట్టున్నారు, ఎట్లనే తినాలి? కూరగాయలు తింటేనే బలం. ఇది కూడా జోకు, ఇది జోకుడా? వట్టిక నేర్చుడా? వట్టిక ఎందుకు ఇస్తాం అక్క? అది 2 కిలోలు ఉంటది. మంచి సాంబార్ పెట్టుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, బజ్జీలు చేసుకోవచ్చు, ఎన్ని రకాలు చేసుకోవచ్చు. మా ప్లాన్లు అది దానికి ఆకాశ కత్తాలు ఆయన సాంబార్ పెడతారు. ఇది కూడా ఉంది. మొగ్గు లేకుండా మధ్య బిడ్డ అంత దారు. అబ్బా ఎవరైనా మొగ్గని అదో నీదని నన్ను లాస్ చేస్తారు అక్క. నువ్వు నాయమే, నువ్వు తీసుకో బంగారం అసలు అంటుకున్నాను. నీది పెట్టు.
అజంతకాయ జోకర్ నా కరకిలా అది అర కిలో జోకు అదో అర కిలో అదో అదో పావు కిలో అదో పావు కిలో అన్ని ఇక ఆన్ని తీసుకొని ఒక 15 రూపాయలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా బ్లాండ్ అత్తారు ఆకాశ పండుగ 15 రూపాయలు అత్తారు ఇక అక్కడ దాకుంటాయి ఎట్లే కూరగాయలే తినాలే వాళ్ళకి తెలియక సార్ది సార్ ఇక మంచిగా మొగ్గుతారు సార్ गोंगूर గోంగూర 50 రూపాయలు మంచి తాజాగా మీకాయ పట్టుకు తక్కువ కిట్టానా ఇగో దోసకాయలు ఇది 1.5 కిలోలు ఉంటది అయితే అయితే 50 కలుపుతో 3 కిలోలు ఉంటది ఇవి అన్నిటికి కలిపి 100 రూపాయలు ఇవి రెండు కలుపుతో 150 అవుతుంది ఇగో టమాటాలు 50 రూపాయలు కరకిలో అమ్ముతానా 50 రూపాయలు ఇవి కలిసి 200 అవుతాయి ఇగో ఈ పచ్చిమిరపకాయలు వాల్సింతకాయ క్యాబేజ్ కి వీటికో 100 రూపాయలు అక్క మొత్తం 300 అన్ని కలిపితే అయితాయి కదా అక్క 300 అయినాయి మీకు ఇంకా తక్కువనే చేసిన అన్నిటి తక్కువ చేసి ఇచ్చిన మీరు ఒకటేసారి తీసుకుంటారు కదా గట్లా ఏంది ఇగో అన్ని కూరగాయలు తీసుకున్నా నేను 300 తెమ్మను తెమ్మను తొందర పైసలు కట్టుకుని రమ్మను పోవాలి ఏంది ఏమైంది 300 అంగడికి పోతే 50 రూపాయల మొత్తం కూరగాయలు వస్తాయి 10 రోజులు తినే కూరగాయలు గిబిటికి 300 ఇవి కూడా 10 రోజులు తినచ్చు సాంబార్ లేస్తే ఒక్క పూటకి అయిపోతాయి గిబో కూరగాయల ఏమో 10 రోజులు అయితే అంటుంది కదా నాకే వరకు మరి అయ్యో అక్క ఇంట్లో నీ మాట వెళ్తుంది అందుకని ఇవన్నీ కొనుక్కున్నావు అని అనుకున్నా ఇప్పుడు ఇవి కొన్నట్టు కొనట్ట అక్క ఏమో ఆయనకే అక్క కొనగానే కొంటా కానీ పైసలు ఆయనే కడతాడు మరైతే కట్టుమాను పైసలు పట్టుకొని పోతా ఆ బుజ్జి గంటగానే అవుతాయా గిబిటికి 300 అవుతాయా అయ్యో గదారాన పడుతుంది గదారం ఇవ్వాలని ఏమన్నా ఉండదా ఎంతో కొంత ఇవ్వాలి పట్టుకొని పోద్ది అయ్యో ఎంతో కొంత అంటాను ఏందక్క అన్నిట్లో తగ్గించే ఇచ్చిన అదక్క నీకు ఇంకో 10 రూపాయలు తక్కువనే చేసిన అంత తక్కువ చేయగానే 300 అయినాయి 300 ఏమనక్క గిట్లా చేయకుండి అన్ని తీసుకుంటున్నా సంబరపడ్డా నేను అబ్బో 300 అయితే కలవది అరే కట్టదు కోపాలి కట్టారు ఎంతో తీసుకోవాలి 150 రూపాయలు ఇచ్చి పోరాలి ఏమైతే ఏంది 150 50 రూపాయలకు వచ్చేది 150 అంటాను అక్క వాళ్ళు 150 వాళ్ళు 50 అంటారు ఏందక్క ఇదేందక్క ఏ ఎంత అయిందో మళ్ళా మన తీసుకోలేడు మరి ఆయనతో తీసుకోలేడు ఆయన పట్టుకొని పోవాలి చేస్తుంది ఎంత అవుతుంది ఏది బిడ్డ ఏదో పట్టుకపోరాదు ఏమైతుంది ఏదో తేవయ్యా 150 తేవే 50 రూపాయలకు వచ్చేది 150 అంటాను ఏ ఎంత ఇంత ఓ 100 వచ్చి పోయిగా ఏందక్క మీరు మీరే బేరం ఆడుకుంటారు ఏందక్క ఏ బుజ్జి నువ్వు ఒక ఆయన తనే 50 ఇస్తాడు ఆయన 100 పట్టుకొస్తాడు సబ్డే ఊకో సబ్డే ఊకునే పట్టుకొస్తాడు నాకే 250 పడ్డది ఓ 20 రూపాయలు లాభం వస్తుంది కదా నేను కూరగాయల బేరం చేస్తాను నువ్వు ఇట్లయితే ఎట్లక్క నేను ఇంకా ఆడికి ఓ ఇవన్నీ వేసిన కాదు అన్న ఏమంటే 100 పెట్టి కూరగాయలు కొంటావా ఇగో ఎన్ని అక్క 60 రూపాయలు బుజ్జి 60 రూపాయలు అక్క రావక్క రావక్క నేను ఇక సపరేట్ అమ్ముకుంటా కూరగాయల ధరం గురించి దొరికే ఈ గోడి 60 కొంచవు మళ్ళా చిన్న మా ఆయన 50 ఇస్తాడు ఆయన ఇస్తాం మేలే అడిగిస్తా గానీ నువ్వైతే 60 కొంచవు 100 రూపాయలకు కూడా ఇవ్వతాయి అక్క 300 అన్నది ఇక్కడ 150 అంటారు 100 అంటారు మీరు మీరే బేరాలు చేస్తారు మీరే మాట్లాడతారు తిరిగి అమ్మేది ఎందుకు అక్క లాభం వస్తుందనే కదా బుజ్జి చాలా అమ్మే ఉన్నాం మేము మా కూరగాయల గురించి అన్ని ఎరికాయి ఇంతకంటే బాగున్నాయి ఓ ఇవి కాదు ఇవే ఉన్నాయి మా పిడిగా చూస్తురా 10-20 రూపాయలు కాగూరు ఉన్నాయి అలా ఏంది అదే పోయి మళ్ళా ఇవన్నీ పట్టుకోపో
పైసలు ఇచ్చారు లేకపోతే పైసలు లేకున్నా ఉద్దరిత్తాం రేపిత్తాం మాపిత్తాం అన్న చెప్పారు. మీరు మరీ అధ్వానం ఇంత తక్కువ తీసుకుంటారు అక్క? నేను ఎన్న చూడలే ఎవరిని చూడలేక ఇట్లా తీసుకున్నాను. మళ్ళీ పైగా మొత్తం డబ్బు తీసుకొని ఇంట్లోనే పెట్టుకున్నారు. ఇంకా నా ఇంటికి కాళ్ళ డబ్బులు ఇస్తాను. భార్య పెద్దలు ఇద్దరు వాలంటోలు భార్యని బేరం చేస్తారు. నేను అన్ని తీసుకుంటాను బాగా సంబరపడ్డ ఓట్ అనుకుంటూ ఓట్ అయింది. అన్న అమ్ముకోవచ్చు పైసలు మంచి సంపాదించుకోవచ్చు అనుకున్నా. షే ఈ కూరగాయల బేరం అస్సలు చేయద్దు. డబ్బులు కూరగాయ మంచిగా అమ్మకరా పోయి డబ్బు పెట్టుకుని పోయి అవి ఆడకపోతే వాళ్ళు ఆయల్లక్క మొల్లక్క వాళ్ళు అందరు తెమ్మంటారు రోజు. మంచిగా అమ్మకరా ఎవరు కుదిరిగా కుదిరితే మలుస్తారు. నేను చెప్తానా మంచిగా 50 రూపాయల పావుకలు ఏదైనా 50 రూపాయల పావుకలను ఇగో ఇది లాగా పడు. కూరగాయలు పడేసి తీసుకుపోతాడు. కాదు మమ్మీ వాడు అక్కడ వారేసి తీసుకొని పోతాడు. కాదు మమ్మీ చూడు. కాదు మమ్మీ చూడు. కాదు మమ్మీ అంగడి పోతే మళ్ళా అంగడి పోతే ఇప్పుడు స్టార్ట్ అన్నా స్టార్ట్ అన్నాక డాడీ స్టార్ట్ అనముందే కురగలై.